మహాభారతం తరువాయి భాగం విదురుని జన్మ వృత్తాంతం విన్న జనమేజయుడు వైశంపాయనుతో మహాత్మ జీవ సమూహాల పాపపుణ్యాలన్నింటికీ ఫలాన్ని ఇచ్చే యమధర్మరాజుకి భూమి మీద పుట్టాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది అని అడిగాడు దానికి వైసంపాయనుడు ఇలా చెప్పాడు పూర్వం మాండవుడు అనే మహర్షి పుణ్యక్షేత్రాలన్నింటినీ సేవించుకుంటూ ఒక పట్టణానికి చివర ఉన్న అడవిలో పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు అలా ఉండగా ఒక రోజున కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి అడవి నుంచి పారిపోయి వచ్చారు రక్షక భటులు వారిని వెంబడిస్తూ వస్తున్నారు కనుక రక్షక భటులకి చిక్కిపోక తప్పదు అని భయపడిన దొంగలు మాండవుని శరణు కోరారు మహర్షి మౌనవ్రతం పాటిస్తూ సమాధిలో ఉండటం చేత వారికి ఏమీ సమాధానం చెప్పలేదు వేరే దిక్కుతో వచ్చగా దొంగలంతా ధనంతో సహా మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారు ఇంతలో రక్షక వచ్చి ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని ధనాన్ని రాజు మొత్తం రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు వారితో పాటు మాండవుడిని కూడా తీసుకెళ్ళి ఇతడే దొంగలకు ఆశ్రయం ఇస్తున్నాడు అని రాజుకు చెప్పారు రాజు దొంగలందరికీ మరణశిక్ష విధించాడు మాండవుణ్ణి మాత్రం ఒక సోలానికి అతడి శరీరాన్ని గుచ్చి ఆహార పానీయాలు ఇవ్వవద్దని ఆదేశించాడు భటులు మాండవుని ఒక పదునైన సోలానికి గుచ్చి ఉంచారు మాండవుని స్థితి చూసి జాలిపడ్డ మహర్షులు కొందరు రాత్రిపూట పక్షుల రూపంలో వచ్చి ఓ మునిశ్రేష్ఠుడా నీ అంతటి గొప్ప తపస్వికి ఇటువంటి బాధ కలిగించింది ఎవరని అడిగారు దాంతో మాండవుడిలా అన్నాడు మహర్షులారా మీరు వేసిన ప్రశ్నకు సమాధానం మీకే తెలుసు అయినా నన్ను అడిగారు కాబట్టి చెప్తాను వినండి నరుడు తన పాపపుణ్యాల ఫలంగానే కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి నరుడు తన కష్టాలకు తానే కర్త అవుతాడు ఇందులో ఇతరుల ప్రమేయం ఎక్కడుంది ఇందుకు ఇతరులు కారకులు ఎలా అవుతారు ఈ మాటలు విన్న భటులు ఈ వృత్తాంతం అంతా రాజుకు చెప్పారు రాజు అతడు గొప్ప తపస్వి అని తన తప్పు తెలుసుకున్నాడు వెంటనే అతని శిక్షను రద్దు చేస్తూ ఆ మునిని శిక్ష నుంచి విడుదల చేయమని చెప్పాడు ముని శరీరం సోలంలో బాగా దిగబడి బటులు ఎంత ప్రయత్నించినా రాలేదు ఆ సోలాన్ని నరికించగా కొంత భాగం శరీరంలో ఉండిపోయింది అందువల్ల ఆ మునిని ఆణి మాండవుడు మాండవ్యుడు అని పిలిచేవారు ఆ ముని గొప్ప తపస్సు చేసి లోకాలన్నీ తిరుగుతూ యమలోకానికి వెళ్ళి యముడితో ఇలా అన్నాడు యమధర్మరాజ నాకు ఇటువంటి భయంకరమైన శిక్ష ఎందుకు వేసేవయ్యా నేను చేసిన నేరం ఏమిటి అని అడిగాడు అందుకు యముడు నువ్వు చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటిని ఒక మేకు గుచ్చి ఆనందించేవాడివి అందువల్ల నీకు ఈ శిక్ష విధించబడింది అన్నాడు అందుకు మాండవ్యుడు కోపించి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు నన్ను నరుణ్ణి బాలుడనే అంటారు ఆ వయసు వరకు అతడు ఏ పాపం చేసినా ఆ పాపం అతడికి అంటదు అటువంటి బాలుడికి కీడు చేసిన వారే పాపులవుతారు ఇది నేను చేసిన కట్టడి నువ్వు ఈ ధర్మాన్ని విస్తరించి పాపం చేశావు కనుక నువ్వు భూలోకంలో వనితకు పుట్టమని శాపమిచ్చాడు అందువల్లనే యముడే విదురుడై పుట్టాడు అని వైశంపాయనుడు జనమేజీకి చెప్పాడు ఇక ధృతరాష్ట్రుడు పాండురాజులో బాల్యం ఎలా నడిచింది సూతుడు సౌనకాది మహామునులందరికీ భారతకాత్న చెప్పటం ఇంకా కొనసాగిస్తున్నాడు ఇలాగా ధృతరాష్ట్రుడు పాండురాజు విద్యాభ్యాసం చేస్తూనే రాజవిద్యలన్నింటిలోనూ ఆరితేరారు భీష్ముడి పాలనలో ఉత్తర కురు దేశాల కన్నా కురు దేశంలో ధర్మం చక్కగా రక్షించబడుతోంది దాంతో దేశంలో ప్రజలు సిరి సంపదలు వృద్ధి చెందాయి వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి అందువల్ల పంటలు సమృద్ధిగా పండుతున్నాయి వృక్షాలన్నీ పూలు కాయలతో కళకళలాడుతున్నాయి ప్రజలకు ధర్మ కార్యాల మీద ఆసక్తి పెరుగుతోంది ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు బ్రాహ్మణ శ్రేష్ఠుల ఇళ్లలో సదాచారాలు చక్కగా ఆచరిస్తున్నారు పుణ్యస్థలాల్లో మంగళ వాద్యధ్వనులు వేదాధ్యయనాలు ఆశీర్వాద వచనాలు మనోహరంగా వినిపిస్తున్నాయి ఈ విధంగా దేశం సుభిక్షంగా ఉంటున్న రోజుల్లో భీష్ముడు ధృతరాష్ట్రుడికి రాజ్యాభిషేకం చేశాడు సామంత రాజులంతా తమ యోగక్షేమాల కన్నా భీష్ముని ఆజ్ఞలని ఎక్కువ శ్రద్ధగా కొలుస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు ఇలా ఉండగా భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలనుకున్నాడు గాంధార రాజైన సబలుని కుమార్తె అయిన గాంధారి అందమైన రూపం గలదని బ్రాహ్మణుల వలన విన్న భీష్ముడు విదురునితో ఇలా అన్నాడు సత్యవతి ప్రోత్సాహం చేత వ్యాసుడు అనే బ్రహ్మ ఈ వంశాన్ని నిలపడం కోసం పుత్రుణ్ణి ప్రసాదించాడు ఈ వంశ అభివృద్ధి కంటే నేను కోరుకునేది ఇంకేముంటుంది ఆ గాంధారి నూరుగురు పుత్రుల్ని ఒక కుమార్తెను పొందుతుంది అని శివ భగవానుని నుంచి వరం పొందిందట కాబట్టి ధృతరాష్ట్రుడి వివాహం గాంధారితోనే ఖాయించేద్దాం కురువంశం విస్తరించేవాడి వాడైన ధృతరాష్ట్రుడికే ఇద్దామని సభలుడు కూడా నిశ్చయించాడు ఈ సంబంధం ఖాయమైందని విన్న బంధువులు లోకంలో మానవుల అవయవాలన్నింటిలోనూ కన్నులే ప్రధానమైనవి అటువంటిది ధృతరాష్ట్రుడికి లేవు కదా అయినా అతగాడు ఇతర గుణాలచే ఉత్తముడే కాబట్టి పిల్లనిస్తే తప్పే ఉందని వ్యంగ్యంగా అనుకున్నారు బంధువుల మాటలు విన్న గాంధారి తండ్రి నిర్ణయాన్ని తెలుసుకుంది నేను ధృతరాష్ట్ర మహారాజును తప్ప మరొకరెవరిని వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది అంతేకాదు ఇతర పురుషుల్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు భర్తకు కంటి చూపు లేదు కాబట్టి తన చూపును కూడా త్యాగం చేస్తూ కళ్లకు గుడ్డ కట్టుకుంది ఆమె సోదరుడు శకుని అనేక బహుమతుల్ని సోదారి గాంధారిని తీసుకుని హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు పది మందిని కూడా వివాహం చేసుకున్నాడు వీరే కాకుండా కులం రూపం శీలం ఉన్న మరో నూరు మంది కన్యలను భీష్ముడు ఎంపిక చేయగా ధృతరాష్ట్రుడు వారిని కూడా వివాహమాడాడు ధన్యవాదాలు థ్యాంక్ యూ తరువాయి భాగం మనం రేపు చూద్దాం